ప్రతి మనిషి ఏదైనా పని మొదలుపెట్టాలి అంటే ఒక బలమైన కారణమైన లేదా స్వార్థమైన ఉంటుంది. మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక బలమైన కారణం స్వార్థం కూడా ఉంది. అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చదువుకోవాలి అని ఆసక్తి కనబరిచే వారికి పుస్తక నేస్తం, తీరని అశాంతితో బాధపడే వారికి మమతల పందిరి, ఏ ఆసరాలని అనాథులకు ఆ పన్న హస్తం, ఓ కన్నీటి చారిక, తుఫానులు చిక్కుకున్న అభాగ్యులకు, శత్రు తోటాలకు ఎదురెళ్లిన అమర వీరులు అందరికీ ఆమె తోడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకు వచ్చి వారి పక్షాన నిలిచే సేవాస్ఫూర్తి. మనసు బాధపడినప్పుడు అమ్మ కుంగులో తలదాచుకుంటాం, గుండె చెదిరినప్పుడు బాధను పంచుకునే హృదయాన్ని కోరుకుంటాం. అలాంటి వేల మంది వ్యధాభరితుల్ని అక్కున చేర్చుకుని అండగా నిలిచి వారిని సమస్యల సుడిగుండాల నుంచి తప్పిస్తున్న మానవతావాది, జీవితానుభవాలకు అక్షరూపమిచ్చి వ్యక్తిత్వ వికాసాన్ని నవతరానికి అందిస్తున్న రచయిత్రి. సంపద ఎంత ఉన్నది అన్నది కాదు, ఎంతమందికి ఆనందాన్ని పంచామన్నదే ముఖ్యమనే మనసున్న మనిషి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోయినట్లయితే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆవిడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి, ఆమె పద్మశ్రీ సుధామూర్తి గారు. సుధామూర్తి గారు ఉత్తర కర్ణాటకలోని షిగ్గాన్లో 1950 ఆగస్టు 19వ తేదీని జన్మించారు. తండ్రి ఆర్హెచ్ కులకర్ణి వైద్యులు, తల్లి విమల పెళ్లికి ముందు కొంతకాలం టీచర్గా పనిచేశారు. వీరికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి. వారిలో 2వ అమ్మాయే సుధామూర్తి గారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం వీరిది. ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. డాక్టర్ కులకర్ణి దంపతుల కల ఒక్కటే, పిల్లల్ని బాగా చదివించడం, నలుగురిని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. షిగ్గాన్ ఒక పల్లె ప్రాంతం, ఎటు చూసినా పచ్చదనమే. చిన్నారి సుధకు సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో పెద్దవాళ్ళతో టూరింగ్ టాకీసుల్లో సినిమాలకు వెళ్ళేవారు. కాస్త పెద్దయ్యాక చదువు కోసం హుగ్లీ పట్టణానికి వచ్చాక రాజేంద్ర కుమార్, రాజేష్ ఖన్నాలు ఆమె కళల హీరోలయ్యారు. సినిమాలు అభిరుచులకు సహాయం కేటాయించిన చదువు మార్కులు వద్దకు వచ్చేసరికి పోటీ పడి చదివేవారు. తరగతి గదిలో సుధాగారు చదువుల సరస్వతి అయ్యేవారు. ఉన్నత చదువు కోసం కాలేజీలో చేరాల్సిన సమయం వచ్చినప్పుడు సుధాగారు ఇంట్లో వాళ్ళకి నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను అని చెప్పారు. ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులు ఈ కాలంలో ఆడపిల్లలకి ఇంజనీరింగ్ ఎందుకు, మెడిసిన్ కానీ చరిత్ర కానీ చదువుకోమని చెప్పేవారు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, అత్తమామలు అందరూ నో ఇంజనీరింగ్ అని అన్నారు. కానీ సుధాగారు మాత్రం చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ గురించి చదివారు. అతను కాలినడకన భారతదేశానికి వెళుతున్నప్పుడు అందరూ వద్దన్నవారే. కానీ అతడు తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు. 17 సంవత్సరాల భారతదేశ యాత్రలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అతన్ని ప్రేరణగా తీసుకొని ఆమె ఇంట్లో వాళ్ళకి నేను ఇంజనీరింగే చదవాలనుకుంటున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కొంటాను అని చెప్పారు. బెంగళూరులోని బీవీబీ సాంకేతిక కళాశాల నుండి సీటు వచ్చింది. ఉత్సాహంగా కాలేజీకి వెళ్ళడానికి సన్నద్ధమైంది. ఇంతలో కాలేజీ ప్రిన్సిపాల్ నుండి ఒక కబురు వచ్చింది. డాక్టర్ గారు, మీ అమ్మాయి చాలా తెలివైంది, కానీ తను తరగతి గదులకు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాలేజీ మొత్తం మీద ఆమె ఒక్కటే విద్యార్థిని. మా వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్ కూడా లేదు, విశ్రాంతి గది లేదు. మగపిల్లలు యవనోత్సాహంతో ఆమెను ఆట పట్టిస్తారు, చదువులో సహకరించరు కూడా. ఈ విషయాలను చెప్పి మరొకసారి తన నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పండి. లేదు, తను ఖచ్చితంగా వస్తాను అంటే నాది 2 సూచనలు. కాలేజీకి చీరగట్టుకుని రమ్మనండి, మగపిల్లలతో అనవసరంగా మాట్లాడి వదంతవులు తెచ్చుకోవద్దని చెప్పండి. డాక్టర్ కులకర్ణి గారు సుధాగారికి ఈ సంభాషణ అంతా చెప్పారు. అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవడం తప్పు ఎలా అవుతుంది అనుకున్నారు సుధాగారు. అయినా కాలేజీకి వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. ప్రిన్సిపల్ గారి సూచనల్ని పాటిస్తానని ఇంట్లో తల్లిదండ్రులకు మాట ఇచ్చారు. అది 1968. ధైర్యంగా కాలేజీలోకి అడుగుపెట్టారు సుధాగారు. తరగతి గదిలో 149 మంది అబ్బాయిలు, తను ఒక్కటే అమ్మాయి. అంతా కొత్తగా వింతగా చూశారు. చాలామంది ఆట పట్టించారు, ఏడ్పించారు. కానీ తను మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళకి ధీటుగా నిలబడి వాళ్ళతో పోటీ పడి చదివి ఆ కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రథమరాలుగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పథకం అందుకుని పూర్తి చేసింది. తర్వాత కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతి గదిలో ప్రథమరాలుగా నిలిచి స్వర్ణ పథకం అందుకొని పూర్తి చేశారు. పీజీ పూర్తి చేసిన ఆమె హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ చేయాలని అనుకున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల నుంచి అవకాశాలు కూడా వచ్చాయి. సరిగ్గా అటువంటి సమయంలో హాస్టల్లో నోటీసు బోర్డులో ఒక ఉద్యోగ ప్రకటన కనిపించింది. అది దేశంలో పేరొందిన టెల్కో సంస్థది. అందులో యువ ఇంజనీర్లు కావాలని ఉంది. ప్రకటన చివరిలో మహిళలు ఈ పోస్టుకి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అని రాసి ఉంది. అది చూసిన ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇదెక్కడ వివక్ష అనుకుంది. వెంటనే ఆమె ఒక పోస్టు కార్డు తీసుకుని, భారతదేశ ఉత్పత్తి రంగంలో ఎన్నో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ టాటా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటులో
కీలక పాత్ర పోషించిన టాటా. నేను అక్కడే చదువుకున్నాను. ఇటువంటి గొప్ప సంస్థలో ఉద్యోగ నియామకంలో స్త్రీ పురుష వివక్ష గమనించి నేను ఆశ్చర్యపోతున్నాను అని రాసి పోస్ట్ చేశారు. తర్వాత దాని గురించి మర్చిపోయారు. 10 రోజులు గడవకముందే టెలికో నుంచి టెలిగ్రామ్, ఇంటర్వ్యూకి పిలుపు. పూణేలోని ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్లారు. ఇంటర్వ్యూలో ఒక పెద్ద అయిన అమ్మాయిలు రీసెర్చ్ సెంటర్లలో పనిచేస్తే బాగుంటుంది, ఫ్యాక్టరీలలో చాలా కష్టం, అందుకే అలా ప్రకటన ఇచ్చాం అని వివరించారు. అప్పుడు సుధా గారు, మీ ఆలోచన కరెక్టే కావచ్చు, కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు అమ్మాయిలపై చొరవ చూపకపోతే అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెట్టలేరు కదా అని సమాధానం ఇచ్చారు. వెంటనే ఆయన యువర్ సెలెక్టెడ్ అంటూ ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆవిడకు ఎన్ఆర్ నారాయణమూర్తి గారితో పరిచయమై తర్వాత కొంతకాలానికి అంటే 1978 ఫిబ్రవరిలో నిరాడంబరంగా వారి పెళ్లి జరిగింది. అప్పట్లో సాఫ్ట్వేర్ రంగం మెల్లగా పుంజుకుంటుంది. ఆ సమయంలో నారాయణమూర్తి గారికి ఒక చిన్న కంపెనీ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆలోచన అయితే ఉంది, కానీ కంపెనీ పెట్టడానికి డబ్బులు లేవు. అప్పుడు సుధా గారు ఎప్పటి నుంచో తాను దాచుకుంటున్న 10,000 రూపాయలను మూర్తి గారికి ఇచ్చారు. అప్పుడు ఈయనతో పాటు ఆయన 6 స్నేహితులు కలిసి ఇన్ఫోసిస్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో కంప్యూటర్లు ఫోన్లు ఉంటే లగ్జరీగా ఫీల్ అయ్యేవారు. ఒక కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి. అలా ఆయన కంప్యూటర్ కొనడానికి పర్మిషన్ కోసం ఢిల్లీకి 25 సార్లు తిరిగారట. అలాగే కంపెనీకి టెలిఫోన్ లైన్ సంపాదించడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. అంటే ఆ రోజుల్లో బిజినెస్ చేయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. లంచం ఇస్తే పనులు త్వరగా పూర్తవుతాయో ఆయన తెలిసి కూడా ఈయన లంచం ఇచ్చేవాడు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ దగ్గర ఎన్నో రోజులు వెయిట్ చేశారు. అలా తమ ఇంట్లోనే ఒక చిన్న గదిలో తమ కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ సమయంలో సుధామూర్తి గారు భర్తని కంపెనీని చూసుకోమని, తాను కుటుంబాన్ని చూసుకుంటానని చెప్పి ప్రోత్సహించేవారు. అలా ఇన్ని కష్టాలు వచ్చిన కంపెనీని వదలకుండా ముందుకు తీసుకువెళ్లారు. 1999 నాటికి ఇన్ఫోసిస్ రెవెన్యూ $100 మిలియన్లకు చేరుకుంది. అంతేకాకుండా అమెరికన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలా చిన్నగా మొదలైన కంపెనీ ఇప్పుడు ప్రపంచ ఐటీ రంగంలో ఒక దిగ్గజంగా, ఇండియాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో 2వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ సుమారు 250,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. వాళ్లలో 37% మంది మహిళలే. అయితే ఇన్ఫోసిస్ కేవలం లాభాల కోసం చూసుకునే కంపెనీ కాదు. అందుకే 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనే సంస్థను మొదలుపెట్టి కంపెనీకి వచ్చిన లాభాలలో కొంత ఈ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవకు ఉపయోగిస్తున్నారు. ఈ ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి సుధామూర్తి గారు చైర్పర్సన్గా ఉన్నారు. ఇక్కడ సుధామూర్తి గారి గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన ఇండియాలోనే అత్యంత డబ్బున్న మహిళలో ఈమె ఒకరు అంటే మనం నమ్మలేం. అంత సింపుల్గా ఉంటారు. ఖరీదైన బట్టలు, బంగారపు నగలు ఉండవు. సాధారణంగా చీర కట్టుకుని ఉండే ఆవిడను చూస్తే మన బంధువులలో ఒక పెద్ద ఆవిడలా ఉంటారు. ఒకసారి సుధామూర్తి గారు ట్రైన్లో వెళుతుంటే 14 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి కొద్దిగా చిరిగిన దుస్తులతో ఏడుస్తూ సీటు కింద దాక్కుని ఉంది. అంతలో టీసీ వచ్చి ఆ అమ్మాయిని చూసి టికెట్ అడిగితే లేదని చెప్పింది. దాంతో ఆ అమ్మాయిని తిట్టి తర్వాత స్టేషన్లో దిగిపోమ్మన్నాడు. ఇదంతా చూసిన సుధామూర్తి గారు ఆ అమ్మాయికి టికెట్ తీసి తన దగ్గర కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయి గురించి అడిగారు. ఆ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ అమ్మానాన్న చనిపోయారని, వాళ్ళ బంధువులు అన్నం కూడా పెట్టకుండా కొడుతున్నారని, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారని చెప్పింది. దాంతో సుధామూర్తి గారు ఆ అమ్మాయిని తనతో తీసుకువెళ్ళి తమ ఫౌండేషన్ ద్వారా చదివించారు. 20 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు సుధామూర్తి గారు ఒక కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి అమెరికా వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఆమె తిన్న భోజనానికి ఎవరో బిల్లు పే చేశారు. తన బిల్లు ఎవరు పే చేశారని వెయిటర్ని అడిగితే ఒక మహిళని చూపించాడు. అప్పుడు ఆ మహిళ దగ్గరకు వెళ్ళి, నా బిల్లు మీరు ఎందుకు పే చేశారు అని అడిగితే, అప్పుడు ఆమె, ఎందుకంటే మీరు నా ట్రైన్ టికెట్కు డబ్బులు పే చేశారు కాబట్టి దానికి కృతజ్ఞతగా అని చెప్పిందట. ఆమె ఎవరో కాదు, తాను 20 సంవత్సరాల క్రితం ట్రైన్లో కాపాడిన అమ్మాయి. ఆమె ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద ఉద్యోగంలో స్థిరపడిందట. ఎక్కడో ట్రైన్లో చిరిగిన దుస్తులతో ఉన్న ఒక అమ్మాయి ఇప్పుడు అమెరికా దాకా వెళ్ళిందంటే అది సుధామూర్తి గారి వల్లనే. ఇది ఒక్కటే కాదు, ఈమె చదువుతున్న రోజుల్లో కాలేజీలో మహిళలకు టాయిలెట్స్ లేవని ఇప్పుడు దేశవ్యాప్తంగా 16,000 టాయిలెట్స్ని నిర్మించారు. పుల్వామా అటాక్లో చనిపోయిన 40 మంది సైనికుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే ఆర్మీలో చనిపోయిన 800 మంది కుటుంబాలకు సహాయం అందించడానికి సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్ణాటకలోని ప్రతి గవర్నమెంట్ స్కూళ్లలో లైబ్రరీ మరియు కంప్యూటర్లు ఏర్పాటు చేసే విధంగా ఈమె కృషి చేస్తున్నారు. కర్ణాటకలో వరదలు వచ్చినప్పుడు ఆమె 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలాగే వరదల ఇల్లు కోల్పోయిన వారి కోసం 2,300 ఇళ్లను నిర్మించారు. ఎక్కడైనా వరదలు వంటివి వస్తే ఆమె స్వయంగా దగ్గరుండి ఆహారాన్ని, వాళ్ళకి కావాల్సిన వస్తువులను ప్యాక్ చేసి పంపిస్తారు. క్యాన్సర్ పేషెంట్ల కోసం బెంగళూరులో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు సహాయం అందించారు. చిన్నపిల్లల చదువు కోసం ఇన్ఫోసిస్ స్కాలర్షిప్లు అందిస్తుంది. అంతేకాదు ప్యూరిఫైయర్, వాటర్ ప్లాంట్లు, బోర్లు, స్కూల్ భవనాలు ఇలా ఎన్నో నిర్మించారు. కృష్ణా గుంటూరు జిల్లాలలో సుమారుగా 2,500 స్కూళ్లలో
చిన్నపిల్లల పుస్తకాల కోసం 2.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈవిడ గురించి చెప్పడానికి వీరు చేసిన సేవా కార్యక్రమాలకు గాను ప్రభుత్వం సుధామూర్తి గారికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నందుకు నారాయణమూర్తి గారికి 2000 సంవత్సరంలో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. అంతేకాదు, మన దేశంలో గొప్ప రచయితల్లో ఈమె ఒకరు. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణ సంస్థ ద్వారా దాతృత్వం, ఆదిత్యం, స్వీయ పరిపూర్ణతలపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. కొంత పేరు, డబ్బు, హోదా రాగానే ఏదో సాధించినట్లు విర్రవీగే మనం ఇలాంటి వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. ముందుగా మేము చెప్పినట్లు ప్రతి మనిషి ఏదైనా మొదలు పెట్టాలి అంటే ఒక బలమైన కారణమైన లేదా స్వార్థమైన ఉంటుంది. మేము మాచాలను స్టార్ట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది, స్వార్థం కూడా ఉంది. మన దేశం భారతదేశం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇప్పటికి కూడా మన దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఆకలితో చనిపోయే వారి సంఖ్య అలాగే ఉంది. ఇలాంటి ఆకలి బాధలు తీర్చడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. వితౌట్ గివింగ్ నథింగ్ బట్ యువర్ ఫిల్లింగ్ హంగ్రీ స్టమక్స్. మీరు ఏమి ఇవ్వకుండానే ఆకలితో ఉంటున్న వారి కడుపు నింపడం. అది ఎలా అంటే మీ నుంచి సబ్స్క్రైబర్స్ అండ్ షేర్స్ పెరగడం ద్వారా మన ఛానల్కి వచ్చే ఇన్కమ్ని వారికి ఉపయోగించడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.